హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్పి హోమ్ డెలైట్. ఈరోజు మన ఎస్పి హోమ్ డెలైట్లో హై ప్రోటీన్ దోశ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్ మినప్పప్పు, ఒక కప్ కందిపప్పు, ఒక కప్ పెసరపప్పు, ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. మీరు ఇక్కడ పెసరపప్పు ప్లేస్లో పెసలైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను ఒక కప్పు బన్సీరవ్వ తీసుకుంటున్నాను. బన్సీరవ్వ ప్లేస్లో బియ్యము ఆర్ బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి. వీటిని 2-3 times శుభ్రంగా వాష్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మెంతులు వేసుకొని 3-4 hours పాటు నానబెట్టుకోండి. పెసలు కనుక వేసుకుంటే 6 hours మినిమం నానాలండి. ఇక్కడ నేను కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. చూసారు కదా, 3 hours తర్వాత నానిన పప్పు అండి. దీన్ని ఒకసారి వాష్ చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పును అందులో వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇలా గ్రైండ్ చేసింది. మొన్న వడలు వేసానండి ఇదే పప్పుతోటి. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇలా దోశల పిండిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పెసరట్లకి ఎలా పిండి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలుపుకొని ఇప్పుడు స్టవ్పై పెనం పెట్టుకొని దోశ వేసుకుందాం. పెనం వేడయ్యాక ఇలాగ ఒక గరిటె పిండి వేసుకొని ఇలా రౌండ్గా దోశలా వేసుకోండి. ఇక్కడ ఆయిల్ ఆర్ బటర్ వేసుకుని మీ ఇష్టం ఏది ఉంటుంది అవైలబుల్ వేసుకుని కాల్చుకుంటామండి. ఒకవైపు ఫ్రై అయిపోయింది చూడండి, దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి. ఇక్కడ నేను వేరే దోశ కూడా వేస్తున్నాను చూడండి, కాకపోతే ఇక్కడ ఆనియన్స్తో వేస్తాను చూడండి. ఇలాగ దోశ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కూడా దోశ రెడీ అయిపోయింది. దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను టమాటా చట్నీతో సర్వ్ చేశానండి. అలాగే ఈ దోశ ఎగ్ ఫ్రైతో కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.